వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. వెదర్ అప్డేట్ అనేది వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ప్రతి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెదర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసింది. ఇక వెంటనే వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అయితే థాయిలాండ్ అండమాన్ నికోబార్ తీరం వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువు దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతాన్ని చేరుకుని 15 తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి ఏపీ తీరంలో 17-18 తేదీల నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జవాద్ తుఫానుగా నామకరణ కూడా చేయడం జరిగింది. ఇది విశాఖ కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఏపీ తీరానికి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక దీని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా పడనుంది. 15వ తేదీ నుండి దీని ప్రభావం రాష్ట్రంలో భారీ వర్షాలుగా కురిసే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 16వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 17వ తేదీ నుంచి తుఫాను తీరం దాటే వరకు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.